ఇప్పుడు మనం వినబోయే కథ సౌందర్య రచన ముదిగొండ శివప్రసాద్ గారు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఆంధ్ర వారపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా రాధ రాధా రాణి చాలా అందగత్య అని ఈనాడు ఎవరూ ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు అందానికి రాధ పర్యాయ పదంగా మారి చాలా కాలమైంది ఎవరైనా అందగత్తెలను పోల్చాలంటే అబ్బా ఆ నచ్చం రాధారాణిలా ఉంది అనే ఉపమాన స్థాయికి వెళ్ళింది రాధారాణి సౌందర్యం సమాజంలో అందుకనే సుబ్బయ్యకు కృష్ణారావును చూస్తే మంట అసూయ ఏదో తెలియని బాధ భార్య అందంగా ఉండటం అన్నది ఒకనొక పూర్వజన్మ వెంకట సుబ్బయ్య విశ్వాసం కృష్ణారావు ఏ పార్టీకి వచ్చినా రాధారాణిని వెంట తీసుకుని వస్తాడు ఏ సభలకు సమావేశాలకు వెళ్ళినా రాధ వెంట ఉంటుంది అసలు ఆ సభలకు రాధే ఒక అందం షిఫాన్ సిల్క్ చీర కుచ్చెళ్ళు అలా జార్చుకుని వెలుగుతున్న ట్యూబ్లైట్ లాగా రాధా రాణి అలా నడుస్తూ ఉంటే సభ మొత్తం అయిపోతుంది ఏ క్లియో పాత్రనో దేవినో చూసినట్టుగా చూసి చూసి తన్మయం చెందిపోతుంది వెంకట సుబ్బయ్యకు అదృష్టం లేదు కామాక్షి ఎన్నిక విషయంలో తాను తొందరపడ్డాడని రాధారాణిని చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాడు సుబ్బయ్య చూడనప్పుడు అనుకుంటూ ఉంటా అనుకుంటూ ఉంటాడు రాధారాణిని గుర్తుకు తెచ్చుకుని రంగంలో ఒక్క పొరపాటు చేస్తే అపజయం తప్పదు భార్య ఎన్నిక విషయంలో ఒకసారి పొరపాటు చేస్తే దాని ప్రతిఫలాలను అనుభవించక తప్పదు అని మెడిల్టన్ మహాశయుడు చెప్పిన ఒక సూక్తిని తన డైరీలో ముందు పొటలో వ్రాసి పెట్టుకున్నాడు వెంకట సుబ్బయ్య ప్రతిరోజు డైరీ తెరిచి గీతా శ్లోకంలాగా ఆ సూక్తిని ఒకసారి పారాయణం చేసి తన దురదృష్టాన్ని తానే నిందించుకుని రాధారాణిని ఒక్కసారి స్మరించుకుంటాడు వెంకట సుబ్బయ్య వెంకటసుబ్బయ్య కామాక్షిని పూర్తిగా ఇష్టపడే చేసుకున్నాడని చెప్పగలేము పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించిన మామ కన్ను మూస్తూ కూతురిని చేసుకోమని చేతిలో చేయి వేయించుకుంటే మామ మీద కృతజ్ఞతతో కామాక్షిని చేసుకున్నాడు సుబ్బయ్య తని నాడు ఇంట్లో విస్తరి వేయగలుగుతున్నాడు అంటే అందుకు మామ చేయూతే కారణం నిజానికి కామాక్షి అందవికారేమి కాదు కానీ కామాక్షి మీద ఇష్టమే తన వివాహానికి కారణం కాదుగా మామపై కృతజ్ఞతతో మామ కూతురుతో జీవించాలి తాను కానీ కృష్ణారావు అలా కాదే అది వెంకట సుబ్బయ్య బాధ సుబ్బయ్య రేపు సకుటుంబంగా మా ఇంటికోసారి రారాదు అని కృష్ణారావు తనను చాలాసార్లు పిలిచాడు కానీ కామాక్షిని వెంటబెట్టుకుని షికారుకి వెళ్ళటం తనకెందుకో సిగ్గు అసలు కామాక్షి వస్తావంటే కదా తీసుకెళ్ళటానికి పల్లెటూరి పాత చింతకాయ మొహం దీనికి నవనాగరికత బొత్తిగా లేదు అని చాలాసార్లు అనుకున్నాడు వెంకట సుబ్బయ్య సరే ఏమైతే అదైందని సాహసించి ఒకసారి కృష్ణారావు ఇంటికి వెళ్ళాడు సుబ్బయ్య కామాక్షిని తీసుకుని ఈ వెళ్ళటంలో ముఖ్యంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి తనకెందుకో కృష్ణారావు ఇంటిని రాధా రాణిని చూడాలనిపించింది మొదటిది ఇక రెండవది కామాక్షికి ఇలా ఒకటి రెండు సార్లు అన్న ఈ సౌందర్యం వంటి వాళ్ళని చూపిస్తే కొంత సంస్కారం నేర్చుకుంటుందేమోనని ఒక ఆశ వెళ్ళగానే రాధారాణి అతిథులిద్దరిని ఎంతో సాదరంగా ఆహ్వానించింది కుషాన్ కుర్చీలలో కూర్చోబెట్టి ఇన్స్టెంట్ కాఫీ కల్పించి చిప్పించి చిలక పెట్టలా కూర్చొని కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది కామాక్షి సిగ్గుగా తలంచుకుని కూర్చుంది రాధారాణి కౌలాలంపూర్లో రామనాథన్ కృష్ణన్ ప్రదర్శించిన ప్రతిభ గూర్చి బొంబాయి టెస్ట్ మ్యాచ్లో పటౌడీ నవాబ్ నైపుణ్యం గురించి సోదాహరణంగా చెప్తోంది నిజానికి కామాక్షికి టెన్నిస్ క్రికెట్ రెండు కొత్త రాధారాణి ఇంటిని కూడా తనలాగే అలంకరించింది ఎక్కడ చూసినా పోల కుండీలు యాలకు తొక్కులతో చేసినటువంటి కుందేళ్ల బొమ్మలు గుండీలతో అల్లిన హంసల పటాలు రాధా మాధవుల శృంగార చిత్రాలు ఖజరహో శిల్పం మోడల్స్ ఇప్పుడే వస్తాను దాన్ పెట్టె కోసం లోపలికి వెళ్ళింది రాధారాణి సిగరెట్లు తెచ్చి ఇద్దామని గదిలోకి వెళ్ళాడు కృష్ణారావు మొద్దు మొహమ్మ ఆమె అలా మాట్లాడుతూ ఉంటే ముంగిలా కూర్చుంటామే కనీసం ఒక్క మాట మాట్లాడు మెల్లగా అదిలించాడు వెంకట సుబ్బయ్య కామాక్షిని సరే అన్నట్టు భర్త వైపు చూసింది భయంగా కామాక్షి రాధారాణి వచ్చింది ఆకులు సెంటెడ్ చున్నం తీసుకుని ఈ ఇంటికి మీరు ఎంత అద్దిస్తున్నారు కామాక్షి అడిగింది రెండు వందల యాభై కొంచెం గర్వంగా జవాబు చెప్పింది రాధారాణి కానీ పెద్ద సౌకర్యంగా ఉన్నట్టు తోచదు కిటికీలు చూడండి ఒకదాని ఎదురుగా ఒకటి బాగా గాలి వచ్చినట్టు కట్టలేదు ఎందుకనో రాధారాణి అధోలా మొహం పెట్టింది మీకు పాలు ఎవరు తెచ్చిస్తారు కామాక్షి ప్రశ్నించింది నౌకర్ నిన్న బొత్తిగా ఇబ్బంది అయిపోయిందండి మాకు సీసాలు రావటమే తక్కువ వచ్చాయట మా వారు క్యూలో గంటసేపు నిలబడ్డా లేవు పొమ్మని పంపించేశారు రాధారాణి చిరునవ్వు నవ్వింది వెంకటసో బైక్ ఎందుకో తల కొట్టేసినట్టు అనిపించింది మీరు పని మనిషికి ఎంత ఇస్తారు అన్నం పెట్టి ఇరవై రూపాయలు మా పని మనిషి మంచిది సుమండి పొద్దున సాయంత్రం పనిచేసిపోతుంది అంట్లో పరిశుభ్రంగా తోముతుంది అడగకుండానే శుక్రవారం మంగళవారం ఇల్లు కడిగిపోతుంది అన్నం మిగిలితే పెడతాను ఇక లేకుంటే లేదు మేమిచ్చేది పన్నెండు రూపాయలే రాధారాణి కొంచెం చిరాకు పడ్డట్టుగా ఆమె నేత్రాలు విచిత్రంగా నర్తించాయి వెంకట సుబ్బయ్య అది గ్రహించాడు సంభాషణ కానీ ఈ మధ్య ఏదైనా సినిమాకి వెళ్ళారా అన్నాడు కృష్ణారావుతో ఆ మొన్న హిచ్ కాకు పిక్చర్ ఒకటి వస్తే వెళ్ళాం అన్నది రాధారాణి మీరు వెళ్ళలేదా అన్నాడు కృష్ణారావు లేదండి తీరిక తొరకందే అన్నాడు వెంకట సుబ్బయ్య ఈ న్యూ వేవ్ పిక్చర్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి ప్రశ్నించింది రాధారాణి కామాక్షిని అదేమిటో నాకు తెలియదు స్పష్టంగా జవాబిచ్చింది కామాక్షి మీరు ఎలాంటి సినిమా చూస్తారైతే ఏవో మంచి తెలుగు సినిమాలు సీతారామ కళ్యాణం లవకుశ అలాంటివి రాధారాణి నవ్వింది ఆ నవ్వు నుంచి హేళన తుంపరలు తుంపరలుగా రాలుతోంది ఇక లే పోదాం అన్నాడు సుబ్బయ్య భార్యని వస్తానండి అని నమస్కరించి లేచింది కామాక్షి విష్ చేసింది రాధారాణి సుబ్బయ్య కామాక్షి బయటకొచ్చారు చి రాధారాణి ఏమనుకుంటుందో తన భార్యను గురించి బొత్తిగా మేనర్స్ కూడా తెలియని జంగ్లీ అనుకుంటుందా రిక్షాలో ఎక్కాక కామాక్షి అంది అదే మర్యాదండి ఆమెది వెళ్తున్నానంటే బొట్ట అన్న పెట్టకుండా టాటా చెప్తుంది అన్నది బొగ్గలు నొక్కుంటూ సాలే నోరు మూసుకో అని విసుక్కున్నాడు సుబ్బయ్య భర్తకెందుకు కోపం వచ్చిందో తన ప్రవర్తనలో ఏది లోపంగా కనపడిందో మట్టుకు కామాక్షికి అర్థం కాకపోయినా సుబ్బయ్య మాట ప్రకారం నోరు మూసుకుంది ఇంటికి పోయే వరకు చి దీన్ని ఎవరింటికి తీసుకెళ్ళకూడదు అనుకున్నాడు సుబ్బయ్య మరి సభ్యత వచ్చేదేలా ఇళ్ళకి కాకపోయినా ఏమైనా సభలకు వాటికి తీసుకెళ్తే బాగుపడదు రేపు కళాభవన్ చిత్ర ప్రదర్శనానికి తీసుకెళ్తే అవును అంతే ఈ అనుకున్న దాన్ని అమలు పెట్టాడు సుబ్బారావు సుబ్బయ్య వెంటనే కళాభవన్లో మోడ్రన్ ఆర్ట్ ప్రదర్శనం ప్రారంభమైంది అంతా వేయినోళ్ళ బొమ్మలను పొగుడుతూ పోతున్నారు ప్రేక్షకులు కామాక్షి వైపు చూశాడు సుబ్బయ్య ఉత్సాహంగా ఆమె ఏదో అయోమయంగా చూస్తోంది బొమ్మల్ని బాగున్నాయి కదూ కామాక్షి బొమ్మలు నిజం చెప్పాలంటే నాకు ఇవేమిటో అసలు ఏమి అర్థమే కాలేదండి వెర్రి మొహమా కాస్త బ్రెయిన్ ఉపయోగించి ఆలోచించు ఎంత ఏమిటో గీతలు గీతలేమిటో నాకు బొత్తిగా బోధపడలేదండి దీని కింద అర్ధరాత్రి సూర్యుడు అని తెలుగులో రాశారు పైన ఏదో చెట్టు బొమ్మ ఉంది ఈ చెట్టుకి అర్ధరాత్రి సూర్యుడికి ఏమిటి సంబంధం అసలు సూర్యుడు అర్ధరాత్రి రావటం ఏమిటి మూర్ఖురాల అదంతా సింబాలిజం మిస్టిసిజం ఫ్రెంచ్ ఆర్ట్ కోపంతో ఎవరూ వినకుండా మందలిచ్చాడు కామాక్షిని సుబ్బయ్య అదేమో నాకు తెలియసోమండి ఆ బొమ్మ చూడండి అసహ్యంగా రూములు ఎలా పైకి కనపడేటట్టు నగ్నంగా గీచాడో కళాకారుడు నా చిన్నతనంలో రవివర్మ బొమ్మలు చూడలేదు అందులో ఇలా కండలు చర్మము ప్రదర్శించేవాడా బొమ్మలంటే ఏమిటండి ఆ బొమ్మ యొక్క ఆత్మ సౌందర్యం కనపడద్దు సుబ్బయ్య నివ్వెరపోయాడు భార్య మాటలకి భార్య తనకు తెలియకుండానే మహాకళా సిద్ధాంతాన్ని ప్రవచించింది పాశ్చాత్య చిత్రకళలో భౌతికమైన చర్మం మాంసం ఎక్కువగా ప్రదర్శించబడతాయి ఎక్స్పోజిషన్ ఎక్కువగా ఉంటుంది భారతీయ కళా దర్శనంలో చర్మానికి కాక హృదయానికి ఆత్మకు ప్రాధాన్యాన్ని ఇచ్చి రచిస్తారు చిత్రకారుడు బొమ్మలు నగ్నంగా ఉద్రేకాలను రెచ్చగొట్టేటట్లు కాక ఏదో ఉపనిషత్తు సందేశాన్ని చిరునవ్వులతో చాటి చెప్తున్నట్టుంటాయి కామాక్షికి ఈ కళా విమర్శనం తెలియదు కానీ ఆమె చెప్పింది ప్రత్యక్షర సత్యమే పర్వాలేదు నా భార్య కూడా కాస్త తెలివైందే అనుకున్నాడు మొట్టమొదటిసారిగా సుబ్బయ్య ఇంటికి బయలుదేరారు ఇద్దరు మీకు సిగ్గు లేకపోతే పోయింది నన్ను మాత్రం వెంటబెట్టుకుని ఇలా గొడ్డలు లేని బొమ్మలు చూసేందుకు మీ జన్మలో బయలుదేరకండి అన్నది కామాక్షి కోపంగా నీకు ఈ జన్మలో సంస్కారం అబ్బదు కామాక్షి నా కృషి మొత్తం ఎలకతోలు తెచ్చి ఉతికినట్టే అవుతోంది అన్నాడు సుబ్బయ్య బాధగా కృష్ణారావు రేపిస్తానని మూడు వందల చి తీసుకున్నాడు వారం రోజులైంది తీర్చలేదు ఆడిగితేలా ఉంటుందో అడక్కపోతే తనకు కటకటగా ఉంది సరేనని సాహసించి వెళ్ళాడు వెంకట సుబ్బయ్య తాను వెళ్ళేసరికి రాధాకృష్ణులు ఏదో తీవ్రంగా వాదించుకుంటున్నారు సుబ్బయ్యని చూసి ఇంగ్లీష్లో అంది రాధారాణి హలో మిస్టర్ సుబ్బయ్య ఇన్ మీరు చెప్పండి పెద్ద మనిషికి అందం దేవుడిచ్చిన వరం అంటారా కాదంటారా అవునవును వరమే అంటూ ఓ కుర్చీలో లాక్కొని కూర్చున్నాడు సుబ్బయ్య దానిని నిత్యనూతనంగా పోషించుకోవడం మన కర్తవ్యమా కాదా రాధారాణి సూటిగా ప్రశ్నించింది అవును కర్తవ్యమే జాన్ రస్కిన్ అందుకే అన్నాడు ఒక సందర్భంలో స్త్రీకి ప్రకృతి ఇచ్చిన తొలి బహుమానం సౌందర్యం ముందుగా తీసేసుకునేది దానిని అని అలా మా ఆయన గడ్డి పెడు పెడుదురు ఆ రస్కి సూక్తిని అర్ధ తాత్పర్యాలతో వివరించి లోకంలో అందరూ పిల్లల్ని కనేందుకే పుట్టరు వెంకట సుబ్బయ్య గారు కొందరు సౌందర్యవతులుగా పడతారు సౌందర్యవతులుగానే ధ్రువతారలు అవుతారు మేము ఓ అందమైన పిల్లనో పిల్లవాడినో పెంచుకోవాలని నిశ్చయించుకున్నాం సుబ్బయ్య గారు బాగుంది బాగుంది కృష్ణారావు నిట్టూరుస్తూ లేచి సుబ్బయ్య ఒక్క మాట అని గుమ్మ యువతలకు పిలుచుకొచ్చాడు సారీ మరేమనుకోకు రెండు రోజుల్లో పైకం సర్దేస్తాను సుబ్బయ్య అబ్బో నేను అసలు అందుకు రాలేదు కృష్ణ పోనీలే నువ్వెందుకు వచ్చినా చెప్పటం నా ధర్మం కదా అని ఒక్క క్షణం ఆగి అన్నాడు నాకు ఈమెడ సౌందర్యోపాసంతో పిచ్చిక్కిపోతోంది ఎంత చాలక చాలకయే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది సుబ్బయ్య గాలి స్తంభించినప్పుడు అల్లల్లాడని ఆకులా నిలబడ్డాడు ఊపిరి బిగించి సుబ్బయ్య స్త్రీలందరూ భార్యలు కాలేరయ్య కొందరు బొమ్మ లాంటి వ్యక్తులు అద్దాల బీరువాల్లోనో మ్యూజియాల్లోనో ప్రదర్శింప తగ్గట్టు అలంకరింపదగ్గట్టు ఉంటారు సంసార కోపానికి అతీతంగా ఉండే ఈ అపరూపమైన పంకజాలను ఆదర్శంగా చూడాలే గానీ వాస్తవ లోకంలో తాకాలని ప్రయత్నించామో నిప్పును అంటుకుంటున్నట్టే అనుకో సుబ్బయ్యకి ఏం జవాబు చెప్పాలో తెలియక పెర్రి మొహం వేశాడు సుబ్బయ్య మా గొడవలు ఎప్పుడు ఉండేవే ఏమనుకోకు రేపు ఎల్లుండో నేనే మీ ఇంటికి తెచ్చిస్తాను పైకం పర్వాలేదు కృష్ణ నువ్వు అలా బాధపడితే నేను అసలు తీసుకొని తీసుకోను తెలుసా అంతకంటే ఇంకేవాణాలు తెలియక సుబ్బయ్య రోడ్డు మీద పడ్డాడు నుదుట పడిన చెమటను చేతిగొట్టతో గట్టిగా తుడుచుకుని రెండు ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని కామాక్షి అందాన్ని కళ్ళ నిండా భావనతో నింపుకొని సైకిల్ని ఇంటి ముఖం పట్టించాడు వెంకట సుబ్బయ్య చూసారా అది కథ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు